viewers, నేను మీ ఉమా మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త టాపిక్తో మీ అందరి ముందుకు రావడం జరుగుతుంది. ఆ సరికొత్త టాపిక్ ఏంటో అనుకుంటున్నారా? ఆ వీడియోని స్టార్ట్ చేసే ముందు మమ్మల్ని మా టీం మెంబర్స్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా సబ్స్క్రైబ్ చేసుకొని క్రింద కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం వలన నోటిఫికేషన్ మరియు జీమెయిల్ ద్వారా మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోను పొందగలరు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఈ గ్రూప్స్లో జాయిన్ అయ్యి మరింత నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయడం ద్వారా మరియు మెసేజ్ చేయడం ద్వారా ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9705396086. మరొకసారి మొబైల్ నెంబర్ 9705396086. ఈరోజు మన ఇండియాలోని ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్, డ్యామ్స్ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి ఇంగ్లీష్లోని మరియు తెలుగులోని నేర్చుకుందాం. ఈ యొక్క బిట్స్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ మెటీరియల్ను ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనే పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ను క్రింద కనిపిస్తున్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ మెటీరియల్ను పొంది మరింత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి డిలే చేయకుండా మన యొక్క వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సాంచే స్థూపా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, రైజింగ్ ఇన్ మధ్యప్రదేశ్. ఒకటో ప్రశ్న, సాంచే స్థూప ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, రైజింగ్, మధ్యప్రదేశ్. సెకండ్ క్వశ్చన్, నాగార్జున సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్, అండ్ కృష్ణా రివర్. రెండవ ప్రశ్న, నాగార్జున సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, ఆంధ్రప్రదేశ్, కృష్ణా నది. థర్డ్ క్వశ్చన్, లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్. మూడవ ప్రశ్న, లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఫోర్త్ క్వశ్చన్, ద గోల్డెన్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, అమృత్సర్ ఇన్ పంజాబ్. నాలుగో ప్రశ్న, గోల్డెన్ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, అమృత్సర్, పంజాబ్. ఫిఫ్త్ క్వశ్చన్, సోమశీల డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర పెన్నా రివర్. ఐదో ప్రశ్న, సోమశీల డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, ఆంధ్రప్రదేశ్, పెన్నా నది. సిక్స్త్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, కోల్కత్తా ఇన్ వెస్ట్ బెంగాల్. ఆరో ప్రశ్న, సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, కోల్కత్తా, పశ్చిమ బెంగాల్. సెవెంత్ క్వశ్చన్, మహాబోధి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, బీహార్. ఏడో ప్రశ్న, మహాబోధి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, బీహార్. ఎయిత్ క్వశ్చన్, నాగి డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, బీహార్, అండ్ నాగి రివర్. ఎనిమిదవ ప్రశ్న, నాగి డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, బీహార్, నాగి నది. నైన్త్ క్వశ్చన్, అన్న మీనాంబికం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, చెన్నై ఇన్ తమిళనాడు. తొమ్మిదవ ప్రశ్న, అన్న మీనాంబికం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, చెన్నై, తమిళనాడు. టెన్త్ క్వశ్చన్, కామాఖ్య టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, గౌహతి ఇన్ అస్సాం. పదవ ప్రశ్న, కామాఖ్య ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, గౌహతి, అస్సాం. లెవెన్త్ క్వశ్చన్, రంగానది డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్, అండ్ ద రంగానది రివర్. ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ రివర్ ఆఫ్ బ్రహ్మపుత్ర. పదకొండవ ప్రశ్న, రంగానది డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, అరుణాచల్ ప్రదేశ్, రంగానది. ఇది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది.
12th question, Sardar Vallabhbhai Patel International Airport is located in which state? Answer, Ahmedabad in Gujarat. 12th prashna, Sardar Vallabhbhai Patel Antarjatiya Vimana Ashrayam ye rashtramlo undi? Jawabu, Ahmedabad, Gujarat. 13th question, Amarnath Cave Temple is located in which state? Answer, Jammu and Kashmir. 13th prashna, Amarnath Guhalayam ee rashtramlo undi? Jawabu, Jammu mariyu Kashmir. 14th question, Kuhira Dam is located in which state? Answer, Bihar on the Kuhira River. 14th prashna, Kuhira Dam ee rashtramlo nirminchabadindi? Jawabu, Bihar, Kuhira Nadi. 15th question, Calicut International Airport is located in which state? Answer, Kozhikode in Kerala. 15th prashna, Calicut Antarjatiya Vimana Ashrayam ee rashtramlo undi? Jawabu, Kozhikode, Kerala. 16th question, Venkateshwara Temple is located in which state? Answer, Tirupati in Andhra Pradesh. 16th prashna, Venkateshwara Alayam ee rashtramlo undi? Jawabu, Tirupati, Andhra Pradesh. 17th question, in which state Pukai Dam is located? Answer, Gujarat on the Tapati River. 17th prashna, Pukai Dam ee rashtramlo nirminchabadindi? Jawabu, Gujarat, Tapati Nadi. 18th question, Kama Pagowada International Airport is located in which state? Answer, Bangalore in Karnataka. 18th prashna, Kama Pagowada Antarjatiya Vimana Ashrayam ee rashtramlo undi? Jawabu, Bangalore, Karnataka. 19th question, Kasi Vishveshwara Temple is located in which state? Answer, Varanasi in Uttar Pradesh. 19th prashna, Kasi Vishveshwara Alayam ee rashtramlo undi? Jawabu, Varanasi, Uttar Pradesh. 20th question, in which state Dudhwa Dam is located? Answer, Chhattisgarh on the Mahanadi River. 20th prashna, Dudhwa Dam ee rashtramlo nirminchabadindi? Jawabu, Chhattisgarh, Mahanadi. 21st question, Dr. Baba Saheb Ambedkar International Airport is located in which state? Answer, at Nagpur in Mumbai, Maharashtra. 21st prashna, Dr. Baba Saheb Ambedkar Antarjatiya Vimana Ashrayam ee rashtramlo undi? Jawabu, Nagpur, Mumbai, Maharashtra. 22nd question, Lord Jagannathan Temple is located in which state? Answer, Puri in Odisha. 22nd prashna, Jagannathan Alayam ee rashtramlo undi? Jawabu, Puri, Odisha. 23rd question, Sardar Sarovar Dam is located in which state? Answer, Gujarat on the Narmada River. 23rd prashna, Sardar Sarovar Dam ee rashtramlo nirminchabadindi? Jawabu, Gujarat, Narmadi Nadi. 24th question, Indira Gandhi International Airport is located in which state? Answer, Delhi, New Delhi. 24th prashna, Indira Gandhi Antarjatiya Vimana Ashrayam ee rashtramlo undi? Jawabu, Delhi, New Delhi. 25th question, Vaishnava Devi Temple is located in which state? Answer, Jammu. 25th prashna, Vaishnava Devi Alayam ee rashtramlo undi? Jawabu, Jammu. 26th question, Om Dam is located in which state? Answer, Himachal Pradesh on the Bias River. 26th prashna, Om Dam ee rashtramlo nirminchabadindi? Jawabu, Himachal Pradesh, Bias Nadi. 27th question, Guru Ramdas Ji International Airport is located in which state? Answer, Amritsar in Punjab. 27th prashna, Guru Ramdas Ji Antarjatiya Vimana Ashrayam ee rashtramlo undi? Jawabu, Amritsar, Punjab. 28th question, Somnath Temple is located in which state? Answer, Gujarat. 28th prashna, Somnath Alayam ee rashtramlo undi? Jawabu, Gujarat. 29th question, Baglihar Dam is located in which state?
ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ద చీనబ్ రివర్. 29వ ప్రశ్న, బగ్లిహర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, జమ్మూ అండ్ కాశ్మీర్, చీనాబ్ నది. 30th క్వశ్చన్, దేవి అహియాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఇందోర్ ఇన్ మధ్యప్రదేశ్. 30వ ప్రశ్న, దేవి అహియాబాయ్ హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, ఇందోర్ మధ్యప్రదేశ్. 31st క్వశ్చన్, సిరిడి సాయిబాబా టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ సిరిడి ఇన్ మహారాష్ట్ర. 31వ ప్రశ్న, సిరిడి సాయిబాబా ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, సిరిడి మహారాష్ట్ర. 32nd క్వశ్చన్, కాంక్షబతి కుమారి డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ వెస్ట్ బెంగాల్ ఆన్ ద కాసై రివర్. 32వ ప్రశ్న, కాంక్షబతి కుమారి డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, పశ్చిమ బెంగాల్, కాసై నది. 33rd క్వశ్చన్, వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ పోర్ట్ బ్లేర్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. 33వ ప్రశ్న, వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, పోర్ట్ బ్లేర్, అండమాన్ మరియు నికోబార్. 34th క్వశ్చన్, బద్రీనాథ్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఉత్తరాఖండ్. 34వ ప్రశ్న, బద్రీనాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, ఉత్తరాఖండ్. 35th క్వశ్చన్, రిహంద్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఉత్తరప్రదేశ్, ఆన్ ద రిహంద్ రివర్. 35వ ప్రశ్న, రిహంద్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, ఉత్తరప్రదేశ్, రిహంద్ నది. 36th క్వశ్చన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ. 36వ ప్రశ్న, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, హైదరాబాద్, తెలంగాణ. 37th క్వశ్చన్, కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఉత్తరాఖండ్. 37వ ప్రశ్న, కేదార్నాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, ఉత్తరాఖండ్. 38th క్వశ్చన్, తెహ్రీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఉత్తరాఖండ్ ఆన్ ద భగీరథి రివర్. 38వ ప్రశ్న, తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, ఉత్తరాఖండ్, భగీరథి నది. 39th క్వశ్చన్, లోకప్రియ గోపీనాథ్ బోర్డోలై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ గౌహతి ఇన్ అస్సాం. 39వ ప్రశ్న, లోకప్రియ గోపీనాథ్ బోర్డోలై అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, గౌహతి, అస్సాం. 40th క్వశ్చన్, కోనార్క్ సన్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఒడిశా. 40వ ప్రశ్న, కోనార్క్ సన్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, ఒడిశా. 41st క్వశ్చన్, లక్వార్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఉత్తరాఖండ్ ఆన్ ద యమునా రివర్. 41వ ప్రశ్న, లక్వార్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, ఉత్తరాఖండ్, యమునా నది. 42nd క్వశ్చన్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ పాట్నా ఇన్ బీహార్. 42వ ప్రశ్న, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, పాట్నా, బీహార్. 43rd క్వశ్చన్, విరూపాక్ష టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ హంపి ఇన్ కర్ణాటక. 43వ ప్రశ్న, విరూపాక్ష ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, హంపి, కర్ణాటక. 44th క్వశ్చన్, నిజాం సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ తెలంగాణ ఆన్ ద మంజీరా రివర్. 44వ ప్రశ్న, నిజాం సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు, తెలంగాణ, మంజీరా నది. 45th క్వశ్చన్, గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ గోవా. 45వ ప్రశ్న, గోవా అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు, గోవా. 46th క్వశ్చన్,
Meenakshi temple is located in which state? Answer: Madurai in Tamil Nadu. 46వ ప్రశ్న. మీనాక్షి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: మదురై, తమిళనాడు. 47th క్వశ్చన్. పిల్లూర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: తమిళనాడు అండ్ భవానీ రివర్. 47వ ప్రశ్న. పిల్లూర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు: తమిళనాడు, భవానీ నది. 48th క్వశ్చన్. రాజ్ భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: భోపాల్ ఇన్ మధ్యప్రదేశ్. 48వ ప్రశ్న. రాజ్ భోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: భోపాల్, మధ్యప్రదేశ్. 49th క్వశ్చన్. రామనాథ స్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: అట్ రామేశ్వరం ఐలాండ్ ఇన్ తమిళనాడు. 49వ ప్రశ్న. రామనాథ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: రామేశ్వరం ఐలాండ్, తమిళనాడు. 50th క్వశ్చన్. షొలయార్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: తమిళనాడు అండ్ షొలయార్ రివర్. 50వ ప్రశ్న. షొలయార్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు: తమిళనాడు, షొలయార్ నది. 51st క్వశ్చన్. బిర్సా ముండా ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: రాంచీ ఇన్ జార్ఖండ్. 51వ ప్రశ్న. బిర్సా ముండా విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: రాంచీ, జార్ఖండ్. 52nd క్వశ్చన్. సుచిత్రం టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: కన్యాకుమారి ఇన్ తమిళనాడు. 52వ ప్రశ్న. సుచిత్రం ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: కన్యాకుమారి, తమిళనాడు. 53rd క్వశ్చన్. జస్వంత్ సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: రాజస్థాన్ అండ్ లూని రివర్. 53వ ప్రశ్న. జస్వంత్ సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు: రాజస్థాన్, లూని నది. 54th క్వశ్చన్. అగత్తి ఏరోద్రోమ్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: అగత్తి ఇన్ లక్షద్వీప్. 54వ ప్రశ్న. అగత్తి ఏరోద్రోమ్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: అగత్తి, లక్షద్వీప్. 55th క్వశ్చన్. విఠల టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: హంపి ఇన్ కర్ణాటక. 55వ ప్రశ్న. విఠల ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: హంపి, కర్ణాటక. 56th క్వశ్చన్. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: రాజస్థాన్ అండ్ చాంబల్ రివర్. 56వ ప్రశ్న. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు: రాజస్థాన్, చాంబల్ నది. 57th క్వశ్చన్. స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్. 57వ ప్రశ్న. స్వామి వివేకానంద విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: రాయ్పూర్, ఛత్తీస్గఢ్. 58th క్వశ్చన్. బృహదేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: తంజావూర్ ఇన్ తమిళనాడు. 58వ ప్రశ్న. బృహదేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: తంజావూర్, తమిళనాడు. 59th క్వశ్చన్. రంజిత్ సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: పంజాబ్ అండ్ రవి రివర్. 59వ ప్రశ్న. రంజిత్ సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? జవాబు: పంజాబ్, రవి నది. 60th క్వశ్చన్. జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్: డెహ్రాడూన్ ఇన్ ఉత్తరాఖండ్. 60వ ప్రశ్న. జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే మీ అభిప్రాయాలను, సూచనలను క్రింద కనిపిస్తున్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఓకే ఫ్రెండ్స్, సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.